మేతకు కూడా వెళ్ళటం లేదు, మేతకి
వెళ్తే ఆ మురళీగానాన్ని ఎక్కడ తప్పించుకుపోతుందో, వెనకపోతామేమోనని పక్షులు మేతకు కూడా వెళ్ళడం మానేసుకుంటూ మరియా నీ యొక్క మురళీగానాన్ని సుధా మధుర గాన జరుగు ప్రవహించు వెళ్ళ. ఈ పద్యాన్ని మొక్కగా చదువుతా. కొన్న నిరేల సూర్యసుధ పూజన కల్వల కంటి చూపులను నిన్నుగను భజించ రమణీయతమాలనము రాగ సంపన్నము వైద్య లోకములు పక్షులు మేతకు పోవచ్చికెనో కన్నయ్య నీ సుధా మధుర గాజలు ప్రవహించులేదను. ఆ యమునాదటి వన విహారములందున రాధికా రహస్యాయత ముగ్ధ సౌహృద కటాక్షములను మదిగోరి మెల్లగా ఎదిరాగమై బయలుదేరిన నీ మురళీశ్వరము కుంభోయంగా సమస్త జగము వసభాహుగ దివ్య శివము. ఎవరి కోసమో మనం చేసేటువంటి పని మొత్తం లోకోపకారంగా మారిపోయిందనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది అది. ఏదో మనమే తిందామని ఏదో ఇంత వండుకున్నాం, మరొకరు వచ్చారు వాళ్ళకి పెట్టాను, ఆనందంగా ఉంటుంది. మనం తినడం కంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. అరవేళ జ్ఞాపకం ఇంట్లో ఉండి తినడానికి మీరు తినడం వాళ్ళకి పెట్టామనుకోండి, మనం వెళ్ళిపోయాక ఆనందం చెప్పలేము. ఇది మనమే తింటే ఉండే ఆనందం ఒక 10% ఇది. ఆ నాక ఉంది ఇంట్లో అని చెప్పి అబద్ధమైన చెప్తే అతిథులకు పెట్టిన ఆనందం ఉంది అది చాలా ఎంత గొప్పగా ఉంటుంది. ఆ రహస్యం పైకి చెప్పం. ఎందుకయ్యా నువ్వు మురళి వాయిస్తున్నావు, ఊరా భ్రమణికి పోయాక ఒక్కడికి నువ్వు యమునానది సైకట ప్రదేశముల మీదకు పోయి ఒక్కడే ఎందుకు వాయిస్తున్నావు? ఆ రాధిక యొక్క ప్రేమతో కూడిన నేత్రముల యొక్క వారు చూపుల కోసం కదా వాయిస్తున్నావు అసలు రాసినది. కానీ ఆ అక్కడితో ఆగలేదు ఆ మురళి నాదం. మొత్తం అంతా లోకాలను చుట్టి నాదాత్మకులైనటువంటి భక్తుల ఎందు ప్రవహించి అది వాడలేమో మా కోసమే కృష్ణుడు వాయిస్తున్నాడేమో అని ప్రతి జీవి అనుకునేటటువంటి జీవనాదంగా మారిపోయింది. లోకాన్ని ఏం ఉంచేస్తున్నదయ్యా నువ్వు ఒకందుకు వాయిస్తున్నావు? ఆ వాదన, ఆ మురళి వాదన, ఆ నాదము జీవకోటి ఎందు అందరూ ఆత్మీయం చేసుకుని కృష్ణ మా కోసమే వాయిస్తున్నావా అన్నట్టుగా తన్నయ్యైపోతున్నావు అనేటువంటి కల్పన దీని చేశారు. కాబట్టి ఆ యమునాదటి వన విహారమునందున రాధిగా రహస్యాయత ముగ్ధ సౌహృద కటాక్షములను మదికోరి మెల్లగా తీయని రాగమై బయలుదేరిన నీ మురళీశ్వరము కుంభోయంగా సమస్త జగము రసభామ దివ్య శివము. ఆ దివ్యమైనటువంటి నాదంలో నేను కొట్టుకుపోయాను నా 100 రోజులు, ఇప్పుడు మీరు కొట్టుకుపోతున్నారు, మనందరూ కొట్టుకుపోతున్నారన్నా. ఆ శ్రీకృష్ణుల యొక్క దివ్యగానం మనందరి యొక్క శ్రేయస్సులకి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఈ ఈనాడు చెప్పిన అతి స్వల్ప సమయంలోని కోటంరాజు గారు ఇచ్చినటువంటి సమ్మానమే కాకుండా మళ్ళీ వేరే వేరే ఇస్తున్నప్పుడు సమ్మానాలు చేశారు. మీ చేత మళ్ళీ అనవసరంగా ఖర్చు పెట్టించారు. మీ యొక్క ప్రేమకి నేను మళ్ళీ మళ్ళీ నమస్కారాలు తెలియజేస్తాను. ఈ పుస్తకాలు మన గీతామండలంలో 5 పుస్తకాలు ఉంటాయి, ఒకరి తర్వాత ఒకరు చదువుకొని మీరు కూడా ఆనందించండి. నమస్కారం సెలవు. ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. ఈ సమయంలో మీరు వచ్చారంటే వెంకటేశ్వర గారు.